వెల్కమ్ బ్యాక్. ఒంగోలు కబ్జాదారులకు అడ్డాగా మారింది. ప్రభుత్వ స్థలాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నేతల పేరు చెప్పి దర్జాగా కబ్జా చేస్తున్నారు. కాదు కూడదంటే బెదిరింపులు, దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే 100 కోట్ల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. అధికారుల అండదండలతోనే అంతా జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ విలువైన స్థలం ఉంటే అక్కడ వాలిపోయి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల పేరు చెప్పి దర్జాగా కబ్జా చేస్తున్నారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రోడ్లను సైతం వదలడం లేదు. మురుగు కాలువను కట్టేందుకు కేటాయించిన స్థలాలను కొల్లగొడుతున్నారు. ప్రకాశం జిల్లాలో మరే ఇతర పురపాలక సంఘాల్లో లేనన్ని ప్రభుత్వ స్థలాలు ఒంగోల్లో ఉన్నాయి. సర్వే నెంబర్ 14లో సుమారు 10 ఎకరాల స్థలముంది. ఇతర ప్రాంతాల్లో మరో 80కి పైగా స్థలాలున్నాయి. ఇదే అక్రమార్కులకు కలిసి వస్తోంది. ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చిన చోట కూడా పాఠశాల, పార్కు, ఆసుపత్రి వంటి అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. వీటిలోనూ అక్రమార్కులు బాగా వేస్తున్నారు. ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ స్థలాల కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. సమతానగర్ టీచర్స్ కాలనీ సమీపంలో 300 గదుల రిజర్వ్ స్థలం, సోనియాగాంధీ నగర్లోని పార్కు స్థలాన్ని కొందరు ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. త్రోవకుంట సమీపంలోని కాలువను పూడ్చి భారీ కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రామ్నగర్లోని గ్రీన్ బెల్ట్ స్థలం అక్రమార్కుల వశమయ్యింది. రంగనాయుడు చెరువు పక్కన అత్యంత విలువైన స్థలం ఉగ్గులగుంటపై దీర్ఘకాలంగా వివాదం న్యాయస్థానంలో కొనసాగుతూనే ఉంది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆంక్షలు ఉన్నప్పటికీ అనుమతులు లేకుండానే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కర్నూల్ రోడ్ పాత రంగుల ఫ్యాక్టరీ పక్కన నగరపాలక సంస్థ స్థలంలో ఆక్రమణదారులు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. ఐటీఐ సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రి వెనుక డొంక స్థలం ఆక్రమణకు గురైంది. హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్డు ప్రారంభంలో 4వ తరగతి ఉద్యోగుల సంఘం స్థలం అన్యాక్రాంతమైనట్లు సంఘ నాయకులు ఇప్పటికే ఓఎంసీ అధికారుల దృష్టికి తెచ్చారు. రంగారాయుడు చెరువు పక్కనే ఉన్న స్థలం గతంలో దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు కోర్టులో వేయటం జరిగింది. కోర్టు అక్కడ ఎలాంటి కట్టడాలు జరగకూడదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు కోర్టు తీర్పు కూడా ధిక్కరించి అక్కడ ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నాయకులు అండదండలతోటి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. ఖాళీ స్థలాలపై కన్ను వేసిన అధికార పార్టీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములను హస్తగతం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. మొత్తంగా నగరపాలక సంస్థ ఆధీనంలో ఉండే 100 కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఒంగోలులో ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయి కాస్ట్లీ సైట్లు ఉంటే దాన్ని ఈరోజు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్పితే ఈరోజు కబ్జా చేసే పరిస్థితి, లేఅవుట్లు వేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ గవర్నమెంట్ సైట్లు చేశారో ఇవాళ ఏదో ఎంఆర్ఓలు అధికారులను పెట్టుకొని మేము చేసుకున్న భవిష్యత్తులో తప్పకుండా దాని మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేటట్టే చేస్తాం. ఎవరైతే దానికి డబ్బులు పెడతారో కూడా వాళ్ళు కూడా ఆలోచించి డబ్బులు పెట్టండి. ఈరోజు ప్రైవేటు ప్రాపర్టీలు కూడా మీ ఇష్టం వచ్చినట్టు తక్కువ రేట్లకు వస్తుందిలే అని చెప్పి తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే రేపు మళ్ళా వచ్చిన తర్వాత పీకి ఎవరు ఆస్తి వాళ్ళకే ఇస్తాం. ప్రభుత్వ అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే తమ పార్టీ అధికారంలో ఉంది, తమ ఇష్టమంటూ సమాధానమిస్తున్నారని, కాదు కూడదంటే బెదిరింపులు, దాడులకు దిగుతున్నారని చెబుతున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.